ఉంటాయి. ఇవి మీరు హెచ్డబ్ల్యూ రాశారు, వాట్ యూ ఫైన్ వెన్ యూ ఆర్ రైటింగ్ హెచ్డబ్ల్యూ, మీరు హెచ్డబ్ల్యూ రాసేటప్పుడు ఏం గమనించారు, ఏం తెలిసింది మీకు? వన్ టైం చెక్కింగ్. నేను చెప్తున్నప్పుడు జాగ్రత్త వినన్నానా? అది మీకు మీరు అనుకున్నది ఇది కరెక్టైన కాదు తెలుస్తుంది. హెచ్డబ్ల్యూ రానంటే ఊరికే బుక్లో చూసి రాసేది అన్నారు మ్యాథ్స్ అంటే. కొంచెం ఆలోచించి ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా రాలేదు, కనీసం మీకు ఒక డౌట్ వస్తాయినా ఆ డౌట్ని నేను క్లారిఫై చేసినప్పుడు మీకు తెలుస్తుందో ఇది ఎలానా అని. ఓకేనా? లిజన్, ప్రాపర్టీస్ ఆఫ్ సబ్ట్రాక్షన్. 3625 - 2768 అంటే బిగ్ నెంబర్ నుంచి మనం స్మాల్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. అదే 2768 - 3625 చేయగలమా అంటే 2000 నుంచి 3000 సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేము. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అదే మన రిలేషన్లో అయితే దీన్ని కంపేరిటివ్ ప్రాపర్టీ అనుకున్నానా? ఫస్ట్ నెంబర్ ఒకవేళ రిలేషన్ అయితే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్, నెక్స్ట్ సెకండ్ నెంబర్ని ఫస్ట్ వేసుకుని ఫస్ట్ నెంబర్ని సెకండ్ వేసుకున్నా మనకు అదే ఆన్సర్ వస్తుంది. ఎడిషన్లో అయితే అలా చేయగలం కానీ సబ్ట్రాక్షన్లో చేయలేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నౌ 63 - 63 = 0 అంటే ఒక నెంబర్ నుంచి అదే నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0 వస్తుంది. 2496 - 2496 = 0 నెక్స్ట్ థర్డ్ సమ్. 3241 - 0 = 3241 ఒక నెంబర్ నుంచి 0ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు అదే నెంబర్ ఆన్సర్గా వస్తుంది. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 0 ఫ్రమ్ ఎనీ నెంబర్ యు గెట్ ద ఆన్సర్ నెంబర్ ఇట్సెల్ఫ్ అన్చేంజ్. అసలు నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. రైట్, 0 హ్యాస్ నో వాల్యూ. 806 - 0 = 806 నౌ ఫోర్త్ సమ్. 241 - 1 = 240 ఆల్రెడీ యు నో నా వాట్ ఈస్ ద ప్రెడిసర్ ఆఫ్ నెంబర్ బిఫోర్ నెంబర్. ఒక నెంబర్ ప్రెడిసర్ ఏమొస్తుంది? ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ వన్ నెంబర్ ఫ్రమ్ వన్, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ వన్ ఫ్రమ్ వన్ నెంబర్ అంటే మనం ఒక వన్ని ఏదైనా ఒక నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వి గెట్ ద ప్రెడిసెసర్ అంటే దాని బిఫోర్ నెంబర్ వస్తుంది. సి 8000 - 1 = 7999 దిస్ ఈస్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 8000. దిస్ ఈస్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 241. ఇక్కడ మనకి ఫోర్ ప్రాపర్టీస్ తెలుసుకున్నాను. నౌ ఐ ఆమ్ గివింగ్ బ్లాంక్స్ అమ్మా డిపెండింగ్ ఆన్ దిస్ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను మీకు కొన్ని బ్లాంక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి వీటి మీద ఉంది, ఎప్పుడైనా ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 0 వస్తుంది, అలాగే ఒక నెంబర్ నుంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే అదే నెంబర్ ఆన్సర్ వస్తుంది, ఏదైనా నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే దాని బిఫోర్ నెంబర్ వస్తుంది. ఇవి మీరు బేస్ చేసుకుని మనం ఇప్పుడు బ్లాంక్స్ వేయాలన్నమాట. ఓకే, నౌసియమ్మా బ్లాంక్స్. 243 - 0 0 హ్యాస్ నో వాల్యూ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? నెంబర్ ఇట్సెల్ఫ్, దట్ ఈస్ 243. నౌ డాష్ నెంబర్ మైనస్ 0 2691 0 హ్యాస్ నో వాల్యూ. సో వి గెట్ ద సేమ్ ఆన్సర్. 0 వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న నెంబరే మనకు ఆన్సర్గా వస్తుంది. ఇక్కడ ఏం నెంబర్ ఇవ్వలేదు అంటే ఏంటి, ఈ నెంబరే ఇక్కడ ఉన్న నెంబర్ ఆ నెంబరే ఆన్సర్ వస్తుంది కదా. సో 2691 513 ఆన్సర్ ఆల్సో 513. సో వాట్ ఆర్ సబ్ట్రాక్టెడ్ హియర్? ఒక నెంబర్ మనకు అదే నెంబర్గా ఆన్సర్గా రావాలంటే మనం ఏం సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది చూడండి. ఇక్కడ 243 - 0 జీరోని సబ్ట్రాక్ట్ చేస్తే అదే నెంబర్ ఆన్సర్గా వచ్చింది. ఇక్కడ కూడా అంతే. సో హియర్ ఆల్సో 0. సి 513 - 0
0 has no value, so that number only came as answer, number itself. 865 minus dash equal to 865. 865 is మళ్ళీ ఆన్సర్ కదా అని మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి జీరో. 943 మైనస్ హియర్ నాట్ దేర్ ఎనీ నెంబర్ ఈక్వల్ టు 942. సి 942 ఇస్ ద ప్రిసెసర్ ఆఫ్ 943. 943కి ముందు 942 ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత సబ్ట్రాక్ట్ చేస్తారు జీరో అయితే సేమ్ నెంబర్ వస్తుంది, ఇదే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే జీరో వస్తుంది. కానీ దీనికి బిఫోర్ నెంబర్ వచ్చింది అంటే ఏం సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది? ప్రెడెసెసర్ మీన్స్ మైనస్ వన్. ఈ నెంబర్ నుంచి ఇక్కడ ఇచ్చిన ఏ నెంబర్ అయినా సరే ఆ నెంబర్ నుంచి వన్ సబ్ట్రాక్ట్ చేస్తే దాని బిఫోర్ నెంబర్ వస్తుంది. ఇక్కడ చూడండి 943, 942. 942 ఇస్ ద ప్రెడెసెసర్ ఆఫ్ 943, సో వన్. హియర్ see now 0 minus dash here given 0 I think. Here 0 huh? 0 minus dash 0. 0 means any subtractors the 0 was only. 0 only. Why 0 has no value? Here also 0 has no value. Here see now 693 minus 693. ఒక నెంబర్ నుంచి అదే నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందన్నా జీరో. సి 6841 మైనస్ వన్ ఈక్వల్ టు వాట్ విల్ కమ్ నా? మైనస్ వన్ మీన్స్ ప్రెసెసర్. వాట్ ఈస్ ద ప్రెసెసర్ ఆఫ్ 6841? సీనా వెన్ ఎవర్ వీఆర్ సబ్ట్రాక్టింగ్ ఫస్ట్ సి వన్స్ ప్లేస్. ఓకే హియర్ వన్ 1 minus 1, 0. Remaining numbers as like that number only come here also. ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవే నెంబర్స్ వస్తాయి మనకి, ఏమి చేంజ్ అవ్వవు. ఎందుకంటే మనము వన్స్ ప్లేస్లో మాత్రమే వన్ మాత్రమే సబ్ట్రాక్ట్ చేసాం. అంటే మిగిలిన నెంబర్స్ అన్నీ అలానే ఉంటాయి కదా. ఒకవేళ ఇక్కడ వన్స్ ప్లేస్ జీరో ఉంటే అప్పుడు టెన్స్ ప్లేస్ కూడా మారుతుందని లేదు అనుకుంటే మీరు మామూలుగా ఇలా సబ్ట్రాక్షన్ సైడ్ రఫ్లో చేసుకోండి. 1 మైనస్ 1 జీరో ఇలా లేదనుకుంటే మనకి ఇక్కడ జీరో వచ్చినప్పుడు బిఫోర్ నెంబర్ రావాలి అంటే మనకి టెన్స్ ప్లేస్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఇంకా 1 to 9 ఏ నెంబర్ వచ్చినా వన్స్ ప్లేస్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగిలిన నెంబర్స్ అవే ఉంటాయి. 6841 మైనస్ వన్ ఈక్వల్ టు 6840. వన్స్ ప్లేస్ ఓన్లీ చేంజ్, రిమైనింగ్ నెంబర్స్ దోస్ ఓన్లీ కమ్ దేర్ ఆల్సో. సీ నమ్ 425 మైనస్ డాష్ ఈక్వల్ టు జీరో. మనకి జీరో ఆన్సర్ రావాలంటే ఇప్పుడు 425 నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? నెంబర్ మైనస్ సేమ్ నెంబర్, అక్కడ ఏం నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే జీరో వస్తుంది. సి 425 మైనస్ 425 ఈక్వల్ టు జీరో. దీస్ సమ్స్ ఎంటర్ ఇన్ పేజ్ నెంబర్ 34 అండ్ ఎంటర్ దీస్ ఆల్ సమ్స్ ఇన్ హెచ్డబ్ల్యూ ఆల్సో 110. థ్యాంక్ యూ చిల్డ్రన్.